ఈ క్రమంలో సింహరాశి జాతకులకి ఈ శని వక్రగతి పట్టడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి జాతకులకి ఈ మకర రాశి అనేది షష్టమ స్థానం అవుతుంది. షష్టమ స్థానం అంటే అది ఆరోగ్య స్థానం. ఆరోగ్య స్థానంలో శని ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఇబ్బంది పెడతాడు కదా. అంటే ఇది ఎటువంటి ఇబ్బంది పెడతాడు అనేది కనుక మనకు తెలుసుకోవాలి. గతంలో మీరు ఎన్నో బాధలతో, అనారోగ్య సమస్యలతో మీరు బాధపడి ఉండొచ్చు, ఎంతో దీర్ఘ వ్యాధులతో బాధపడి ఉండొచ్చు, లేకపోతే ఏదో అంతుచెక్కని వ్యాధులతో మీరు బాధపడి ఉండొచ్చు. అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి తగ్గిపోతున్నాయి, ఇంకా ఆల్మోస్ట్ దాని పీక్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా తగ్గిపోతున్నాయి, మనం హ్యాపీగా ఉందాం, స్వచ్ఛందంగా స్వస్థతలో ఉందాం, మనకి ఇంక పర్వాలేదు అనుకునే టైంలో ఈ శని వచ్చి మళ్ళీ మీకు ఎంతో రకమైన ఎంతో కొంత మీకు ఇబ్బంది పెట్టడానికి, ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ ఇబ్బందులన్నీ మళ్ళీ తిరగదోడతాయన్నమాట. ఆ ఇబ్బందులన్నీ మళ్ళీ ఒకసారి బ్యాక్ టు ఫెబ్రియన్ లాగా మళ్ళీ అవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందులన్నీ ఏదో రకంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని కృంగదీయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా మీరు మీకు ఆరోగ్య సమస్యలు ఏది వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. సింహరాశి జాతకు ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుడి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. వైద్యుడి యొక్క సూచనల మేరకు మీరు మందులను వాడాలి, లేకపోతే ఆ వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఏ సమస్య అయినా సరే, చిన్న జ్వరమైనా తుమ్మైనా దగ్గైనా ఏదైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. అలా వచ్చిందంటే అది ఇండికేషన్ అన్నమాట. శని వక్రగతిని పొందుతున్నాడు కాబట్టి అది ఇండికేషన్ అన్నమాట. ఇది అది ఎక్కువ కాలం ఉంటుందంటే ఎక్కువ కాలం ఉండదు, మళ్ళీ కొంతకాలంలోనే మళ్ళీ మీరు రెక్టిఫై అయిపోతారు. ఇది ఆరోగ్యానికి సంబంధించి. అలాగే గురుడి యొక్క శుభదృష్టి ఈ సింహరాశి మీద పడుతుంది. అందువల్ల గురుడి యొక్క శుభదృష్టి సింహరాశి మీద పడటం వల్ల ఖచ్చితంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత మీకు అంటే ఇబ్బంది ఉన్నా ఉపశమనం లభిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టినా మీకు ఎంతో కొంత దానివల్ల పరిష్కార మార్గాలు లభిస్తాయి. డబ్బు ఖర్చు పెడతారు అయినప్పటికీ కూడా మీకు ఎంతో కొంత మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని ఈ సింహరాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక విద్యార్థులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి గురుడి యొక్క శుభదృష్టి పడుతుంది కదా. గతంలో మీరు మీ విద్యకు సంబంధించి మీరు అనేక ఇబ్బందులు పడి ఉండొచ్చు. కాబట్టి ఈ స్థానం ఇప్పుడు శుభదృష్టి పడుతున్నప్పుడు కాబట్టి ఏదో విధంగా నెట్టుకొచ్చేస్తారు. ఏదో విధంగా జస్ట్ 35% మార్క్స్తో ఉన్న మీరు గండం నుంచి గట్టెక్కేస్తారు, మీరు పరీక్షల్లో పాస్ అయిపోతారు, మీరు ముందుకెళ్ళిపోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల విద్యార్థులకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక స్టెప్ ముందుకేస్తారు గురుడి యొక్క శుభదృష్టి వల్ల. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అటు ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి గురుడి యొక్క శుభదృష్టి పడినా ఎంతో కొంత మీకు ఈ సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి, ఏం చేస్తే దీనికి పరిష్కారం లభిస్తుందంటే ఖచ్చితంగా గురుడి యొక్క ఆరాధన చేయాలి. అందులో ఏం మొమాటం లేదు. శని యొక్క ఆరాధన చేయాలి. గురుడి యొక్క ఆరాధన చేస్తే గురుడి యొక్క బలం పెరుగుతూ ఆటోమేటిక్గా శని యొక్క పవర్ తగ్గుతుంది. అందువల్ల ప్రతిరోజు కూడా ఈ రాశి జాతకులు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచిన శనిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని రోజు కూడా క్రమం తప్పకుండా రోజుకు 16 సార్లు తక్కువ కాకుండా మీరు చదవండి. గురువారం నాడు మేధో దక్షిణామూర్తిని పూజించండి. మేధో దక్షిణామూర్తి వారికి శనగల్ని నివేద్యం చేయండి. ఆ శనగల్ని మీరు తిని మిగతావన్నీ ప్రసాదంగా పంచిపెట్టండి, లేదా ఆవుకు పెట్టండి. పసుపు పళ్ళని ఆవుకు పెట్టండి, పసుపు వస్త్రాన్ని పేదలకు దానం చేయండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ధర్మబద్ధంగా ఉండటం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా శని ఏం చేస్తాడు, మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి మిమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి ట్రై చేస్తాడు శని.
అందువల్ల మీరే ధర్మ మార్గంలో ఉండడానికి ప్రయత్నించండి. శనిగ్రహం యొక్క తీవ్రత తగ్గుతుంది, పూర్తిగా పోతుందని చెప్పలేం కానీ ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల అటు విద్యార్థులు కానీ ఇటు మామూలు వ్యక్తులు కానీ ఖచ్చితంగా మేధో దక్షిణామూర్తిని పూజించండి. అలాగే ఈ నక్షత్రం అంటే ఈ సింహ రాశ్యాధిపతి ఎవరనంటే రవికి భాస్కర్ అంటే సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించండి. ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారులే లేవగానే సూర్యోదయ కాలంలో సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే సూర్యహోర అనేది ప్రతిరోజు ఉంటుంది, ఆ సూర్యహోరలో మీరు సూర్య నామ జపం చేయండి, సూర్య స్తోత్రాలు పఠించండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం చదవండి, ఖచ్చితంగా మేలు కలుగుతుంది. అందువల్ల ఈ సింహరాశి జాతకులు ఖచ్చితంగా కూడా నేను చెప్పిన ఉపచర్యలన్నీ పాటించండి. దీంతోపాటు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ప్రేక్షకులకు 1 to 10 చెప్పేది ఇదే, ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. దాంతోపాటు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకోవాలి. వ్యక్తిగత జాతకలో మీ దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి, మీ గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, దాని ప్రకారం కూడా మీరు సరిచూసుకుని 2 ఫలితాలను సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మీకు మేలు కలుగుతుంది, మీకు మంచి జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ గ్రహాల గమనానికి అనుగుణంగా మీరు ఉపచర్యలు చేయడం అనేది చాలా వరకు అవసరం. అయితే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకునేటప్పుడు మాత్రం సుశిక్షితులైన జ్యోతిష్య పండితులను మాత్రమే మీరు సంప్రదించండి. వాళ్ళైతేనే మీకు సరైన దిశానిర్దేశం చేయగలరు. మీరు ఎవరితో పడితే వాళ్ళతో మీ జాతక చక్రాన్ని కనుక వేయించుకుంటే వాళ్ళు సరిగ్గా వేస్తారో వేయకపోతారో గ్యారంటీ లేదు. కాబట్టి సుశిక్షితులైన జ్యోతిష్య పండితులను మాత్రమే మీరు సంప్రదించండి. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఒక కరెక్ట్గా మీ జాతక చక్రాలు వేసి కరెక్ట్గా మీకు దిశానిర్దేశం చేస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో సింహరాశి జాతకులు ఈ ఉపచర్యలన్నీ చేయండి, ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి జాతకులు, మిగతా విషయాల్లో బాగానే ఉంటుంది, ఏమి కంగారు పడక్కర్లేదు. ఈ ఆరోగ్యం కూడా కొంతకాలమే మీకు ఉంటుంది, కాబట్టి ఆ కొంతకాలం కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా వరకు మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి.